అయ్యో ఫ్రెండ్స్, మా అమ్మకి ఇప్పుడు ఒంట్లో బాగోలేదంట, అర్జెంటుగా నేను వెళ్ళాలి. ఎందుకడు బాబు, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తావు ఎందుకడు బాబు? ఎందుకడు బాబు, నువ్వు గుర్తొస్తావు ఎందుకడు బాబు? నీరజ్ వచ్చారా? ఇదిగోండ్రా, మా పిల్లలు ఎక్కడే ఉన్నారు, జాగ్రత్తగా చూసుకుంటావు కదరా నీరజ్. ఏ డోరేమా, ఎందుకడు బాబు వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉందిరా. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం రా? పైన ఉన్న వాళ్ళు వాళ్ళెవరో కూడా మనకు తెలియదు కదరా, వాళ్ళతో ఎలా మాట్లాడతాం రా? అన్నం కావాలా? అన్నమా, ఇదిగో అన్నం తీసుకో 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 అన్నం తీసుకో తీసుకో. ఎంత కూడా బాబు రారా రారా, అయిపోయావరా. ఒకటి, రెండు, మూడు, ఇంకొకటి ఇంకొకటి అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓకే, నాలుగు. అరే, ఇప్పుడు ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు? హలో. హలో ఫ్రాంక్లిన్, నేను రా మీ నాన్నని, అర్జెంటుగా ఇంటికి రావాలి రా నువ్వు. మీ అమ్మకి ఒంట్లో బాగాలేదురా, సీరియస్గా ఉంది. ఏం మాట్లాడుతున్నాను అన్న? అమ్మకి ఒంట్లో బాగోకపోవడం ఏంటి? ఇప్పుడే బయలుదేరినాను నాన్న, ఇప్పుడే బయలుదేరి. బాబు ఏమైంది అందుకడు బాబు, చెప్పందుకడు బాబు, ఎందుకు అంగారు ఎందుకు మాట్లాడుతున్నావు, చెప్పందుకడు బాబు ఫాస్ట్గా. రే సించా, అర్జెంటుగా నేను ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి రా. ఏమైంది అందుకడు బాబు, ఇప్పుడు ఇంటికి వెళ్తాను ఎంత అర్జెంటుగా? ఏమైంది అందుకడు బాబు, ఇంటికాడ ఏమైనా ప్రాబ్లం అయిందా? అరే సించా, నా అమ్మకి ఒంట్లో బాగాలేదంట్రా, అర్జెంటుగా వెళ్ళాలరా, ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్గా వెళ్ళాలరా. అమ్మకి చాలా అంటే చాలా సీరియస్గా ఉందంట్రా, నాన్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు, నేను ఫాస్ట్గా బయలుదేరాలరా. ఎందుకడు బాబు, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తావు ఎందుకడు బాబు? ఎందుకడు బాబు, నువ్వు గుర్తొస్తావు ఎందుకడు బాబు? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ప్లీజ్ ఎందుకడు బాబు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళందుకడు బాబు. అరే సించా, నువ్వు ఆడమాపరా, నేను ఇలా వెళ్ళాలా వచ్చేస్తాను కదా, ఎందుకు ఏడుస్తున్నా చెప్పు. చిన్న చిన్న వాటికే ఆడాలా చెప్పు, నేను ఇలా వెళ్ళాలా వచ్చేస్తాను అమ్మాయికి బాగైన వెంటనే. ఒకటో రెండు రోజులు అవుతుంది కదా, దానికే నువ్వు బాధపడాలా, నేను వచ్చేస్తాను అన్నాను కదా. ప్లీజ్ ఎందుకడు బాబు, నాకు చాలా ఏడిపోతుంది అందుకడు బాబు. మరేం చేయమంటావు రే సించా, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి కదరా, అమ్మ ఒంట్లో బాగాలేదు కదరా, మరి ఏం చేయమంటావరా, ఇప్పుడే రెడీ వచ్చేస్తాను ఆగరా. అమ్మయ్యా ఫ్రెండ్స్, మొత్తానికి నేనైతే తయారైపోయాను, అర్జెంటుగా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి. రే సించాన్, డోరేమాన్ మీరైతే ఇక్కడే ఉన్నారా? రే డోరేమాన్, నువ్వైతే జాగ్రత్తగా చూసుకోరా సించాన్ గారిని, నేనైతే ఒక రోజులో రెండు రోజులు అయితే వచ్చేస్తాను సరేనా, మీరేం భయపడకండి. రే డోరేమాన్ వెళ్ళొచ్చురా, కానీ ఇప్పటికి ఇప్పుడు టికెట్స్ బుక్ కావాలంటే చాలా అంటే చాలా కష్టంరా. నాకైతే ఇప్పుడు ఒక టికెట్ అంటే ఒకే టికెట్ ఉందిరా, అది కూడా అర్జెంటుగా నేనైతే బుక్ చేసుకున్నాను రా, దానికి 10,000 వచ్చేందిరా 10,000. కానీ మీకు కూడా ఇప్పుడు ఖర్చు చేయాలంటే ఇప్పుడు అమ్మ నాన్నల హాస్పిటల్కి డబ్బులకే సరిపోదురా, అందుకే మీరు అర్థం చేసుకోండిరా. సరే అందుకడు బాబు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చి అమ్మని జాగ్రత్తగా చూసుకో, నేనేం ఏడల్లే అందుకడు బాబు, ఏడల్లే, కానీ నువ్వు గుర్తొస్తావు అందుకడు బాబు. అరే సించా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రా, ఏడద్దని చెప్పాను కదరా, నువ్వు ఏడ్చావంటే ఆటోమేటిక్గా నాకు కూడా ఏడిపోతుంది రా, అర్థం చేసుకోరా ప్లీజ్ రా. చెరలే అందుకడు బాబు, నేనేం ఏడలే అందుకడు బాబు. అరే ఫ్రాంక్లిన్ అందుకడు బాబు, ఎవరు పిలుస్తున్నారు అందుకడు బాబు నిన్ను? అదే రా సించా, అది ఎవరో కాదు, ఇందాకలా మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా, అందుకని చెప్పేసి నీలో నీరజ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేశాను రా, నాకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి ఫోన్ చేశాను రా, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారులే సరేనా? అందుకడు బాబు, మేము నీతోనే ఉండగలం అందుకడు బాబు, వాళ్ళెవరో తెలియదు కదా, వాళ్ళతో ఎలా ఉండగలం అందుకడు బాబు. రే సించాన్, వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళరా, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, మీకే లోటు రానివ్వరు సరేనా, మీరేం బాధపడకండి రా. నీలు నీరజ్ వచ్చారా? ఇదిగోండ్రా, మా పిల్లలు ఎక్కడే ఉన్నారు, జాగ్రత్తగా చూసుకుంటావు కదరా నీరజ్. అరే ఫ్రాంక్లిన్, ఏం మాట్లాడుతున్నావురా, నీ పిల్లలంటే నా పిల్లలు కాదా, నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా మేము చూసుకుంటాం కదా, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండరా, మేము బాగా చూసుకుంటాం కదా, నువ్వేం భయపడకు సరేనా? థ్యాంక్ యూ సో మచ్ రా నీరజ్, థ్యాంక్ యూ సో మచ్ రా, నేను ఇంకా వెళ్తాను రా, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. రే చావ్, నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోరా, జాగ్రత్తగా ఉండి సరేనా, నువ్వు అటు ఇటు వెళ్ళిపోకు బయటికి సరేనా, ఇక్కడ పెడతారులే నీకు ఫుడ్ అంతా సరేనా? సరే అంత కూడా జాగ్రత్తగా వెళ్ళి చూసుకొని జాగ్రత్తగా సరేనా? సరే చావ్, చెల్లమ్మా కొంచెం జాగ్రత్తగా చూసుకో సరేనా, నేనైతే ఇంటికి వెళ్తాను, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, రెండు రోజులు అంటే రెండు రోజులు సరేనా? అన్నా నీ పిల్లలంటే మా పిల్లలే కదా,
జాగ్రత్తగా వెళ్ళరా, మేము చూసుకుంటాం కదా, నువ్వేం భయపడకు, మేము చూసుకుంటాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఎల్లమ్మా. రే డోరేమన్ సించాన్ బాయ్ రా, నేను ఇంక వెళ్తున్నాను. అంతేగడు బాబు, నువ్వు చాలా గుర్తొస్తావు అంతేగడు బాబు. అరే సించాన్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రా, నేను ఇలా ఇల్లా అలా వచ్చేస్తాను కదా, అమ్మ హెల్త్ బాగోగానే నేను వచ్చేస్తాను ఒకటి రెండు రోజులు అంతే కదా, దానికే ఆడాలా. ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళైతే అంత ఫాస్ట్ గా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మ ఒంట్లో బాగవుతుందేమో. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ కనుక చేసినట్లయితే అమ్మ ఒంట్లో బాగోవాలని చెప్పి, ఇంక లేట్ చేయకుండా నేనైతే ఎంత ఫాస్ట్ గా వెళ్ళైతే అంత ఫాస్ట్ గా వెళ్ళాలి. అక్కడ ఫ్లైట్ మిస్ అవ్వకుందే మనమైతే వెళ్ళిపోవాలి. నేనైతే మందుల ఖర్చులకు సరిపోయినంత డబ్బులు అయితే పట్టుకున్నాను, ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా వెళ్ళైతే అంత ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. అమ్మయ్యా ఫ్రెండ్స్ మొత్తానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను, ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా వెళ్ళితే అంత ఫాస్ట్ గా వెళ్ళి ఫ్లైట్ లో అయితే కూర్చోవాలి. నా కోసమే వెయిటింగ్ లో ఉంది, ఒక్క 5 నిమిషాలు నేను లేట్ అయ్యి ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేది. ఇదైతే ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా వెళ్ళితే అంత ఫాస్ట్ గా వెళ్ళి లోపలైతే కూర్చోవాలి, నేనైతే అమ్మని బాగు చేసేయాలి. నీలో నాకైతే అస్సలు ఆ పిల్లల్ని చూసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళనైతే అస్సలు చూసుకోబుద్దేయట్లేదు. ఏమైంది నీరజ్, ఎందుకు చూసుకోబుద్దేయట్లేదు? అరే నీలు, నేను వచ్చింది వాళ్ళని చూసుకోవడానికి కాదు, ఆ ఫ్రాంక్లిన్ గడిలిపోతే ఇవి ఇల్లు మన సొంతం చేసుకుందామని చెప్పేసి నేను ఈ ప్లాన్ వేసాను. ఓ అవునా, ఇది నీ ప్లానా? సూపర్ నీరజ్ నువ్వు. మరేమనుకుంటున్నావు ఈ నీరజ్ గడి తెలివి, లేకపోతే ఆ పిల్ల నా కొడుకులను ఎవరు చూసుకుంటారు చెప్పు. నేను వచ్చిందే ఈ ప్రాపర్టీ కోసం. అలానే ఇంకొక విషయం, వాళ్ళు ఫుడ్ ఎంత అడిగినా కూడా నువ్వైతే పెట్టకు సరేనా? సరే నీరజ్, నువ్వు చెప్పినాక నేను చేయకుండా ఉంటాను చెప్పు. ఏ డోరేమా, అంతకుడు బాబు వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉందిరా, ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం రా, పైన వాళ్ళు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు కదరా, వాళ్ళతో ఎలా మాట్లాడతాం రా? అరే సించాన్ వాళ్ళు మంచి వాళ్ళ ఉన్నారు రా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే కదరా తెలుస్తుంది వాళ్ళు అలాంటి వాళ్ళంటే. డోరేమా నువ్వు చెప్పింది నిజమే, కానీ అదంతా తర్వాత విషయం, ఇప్పుడు అర్జెంటుగా మనం వెళ్ళి తినేసి రావాలరా. రే సించాన్ డోరేమన్ పదండి, పాటిగా వెళ్ళి తినేసి వచ్చేసి మాట్లాడుకుందాం సరేనా? చాప్ మామా, నాకు ఇప్పుడు ఏం తినాలే చాప్ మామా. అరే సించాన్ అంత కూడా వచ్చేస్తా అన్నాడు కదరా, వచ్చినాక మాట్లాడుకోవచ్చులే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఒకటో రెండు రోజులు వచ్చేస్తా అన్నాడు కదా, దానికే ఏడాలా? సరే చాప్ మామా, సరే నేనేమి ఏడలే చాప్ మామా, పద ఫాస్ట్గా వెళ్ళేసి తినేసి వచ్చినాక మాట్లాడుకుందాం. అదిగోండి ఆంటీ అంకుల్ అక్కడే ఉన్నారు చాప్ మామా, పద. ఆంటీ అంకుల్ ఆకలేస్తుందండి, ఫాస్ట్గా అన్నం పెట్టరా. సరే బాబు ఇప్పుడే పెడతాను. అరే నీలు నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? సారీ సారీ మర్చిపోయినా నీరజ్, అన్నం లేదు ఏం లేదు, వెళ్తావు వెళ్ళవా? వాళ్ళకి ఇలా చెప్తే వెళ్ళరు. రే అన్నం కావాలా అన్నమా, ఇదిగో అన్నం తీసుకో 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 అన్నం తీసుకో తీసుకో. అరే అంకుల్ ఎందుకు కొడుతున్నావు అంకుల్, నేనేం చేశానని అన్నమే కదా అడిగాను. అరే డోరేమన్ కొట్టద్దు అంకుల్, చాప్ మామని కొట్టద్దు. అరే అన్న ఎందుకు కొడుతున్నావు, చిన్నపిల్లలు అన్నమే కదా అడిగారు, దానికే కొట్టాలా? ఈ విషయం కానీ ఫ్రాంక్లిన్ తెలిసిందంటే నీ మక్కలు ఎరగొట్టేస్తాడంతే. ఏం చేస్తాడు రా ఆ ఫ్రాంక్లిన్ గడి, ఏం చేస్తాడు? ఏం చేసినా నేనైతే వదిలేదే లేదు. అన్నం కావాలా అన్నం తీసుకోండ్రా తీసుకోండ్రా, మీకు అన్నం కాదు ఏదైనా ఇస్తా తీసుకోండి. అరే అంకుల్ ప్లీజ్ అంకుల్ కొట్టద్దు అంకుల్, మా డోరేమన్ కొట్టద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్, మాకు అన్నం వద్దు ఏం వద్దు మేము వెళ్ళిపోతాం లేండి అంకుల్, ప్లీజ్ అంకుల్ కొట్టద్దు అంకుల్. నీలు రా నీలు, మొత్తానికి ఒక్కొక్కడిని కుమ్మి పడేశాను కదా, లేకపోతే అన్నం కావాలంట అన్నం, ఎవరిది కావాలో అన్నం, ఇప్పుడైతే ఈ ప్రాపర్టీ మొత్తం మనదే చేసుకోబోతున్నాం. అమ్మయ్యా ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను, నాన్న ఎక్కడ ఉన్నాడు? ఇదిగోండి నాన్న అయితే ఇక్కడే ఉన్నాడు, మనమైతే ఇంట్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా నాన్న దగ్గరికి వెళ్దాం, ఏం జరిగిందో ఏంటి కనుక్కుందాం. నాన్న ఏమైంది నాన్న? అరే ఫ్రాంక్లిన్ మీ అమ్మకి చాలా అంటే చాలా సీరియస్గా ఉంది, పదా పదా ఫాస్ట్గా వెళ్దాం, అంబులెన్స్ తీసుకొచ్చావు కదా. నాన్న తీసుకొచ్చాను, కానీ నీకు కూడా ఒంట్లో బాగాలేదే నాన్న అలా మాట్లాడుతున్నావు? అదంతా తర్వాత విషయం రా, పదా ఫాస్ట్గా వెళ్దాం. నాయన ఫ్రాంక్లిన్ పద ఫాస్ట్గా పద, నాకు కూడా కొంచెం అదొకలా ఉంది, పద ఫాస్ట్గా. నాన్న మీకేం కాదు నాన్న, అమ్మకి నీకు ఏం కానివ్వకుండా నేను చూసుకుంటాను నాన్న, నేను చూసుకుంటాను, నేను తీసుకెళ్తాను కదా. అమ్మయ్యా మొత్తానికి వచ్చేసాం. నాన్న ఇదిగోండి నాన్న వచ్చేసాం మనం హాస్పిటల్కి, ఇదే హాస్పిటల్, మనం లోపలికి వెళ్ళిపోతాం, మీకైతే ట్రీట్మెంట్ అయిపోతుంది, మీరేం భయం పడకండి నాన్న, మీకైతే అయిపోతుంది.
చాప్ మామ చాలా దారుణంగా కొట్టారు చాప్ మామ, చిన్నపిల్లల్ని చూడకుండా నన్ను డోరేమని నిన్ను కూడా కొట్టారు చాప్ మామ. అరోజు తింటా నువ్వు ఆడకు, అంత కూడా వచ్చాక వాళ్ళు పని చూసుకుంటాడు, నువ్వేం బాధపడకు సరేనా? సరే చాప్ మామ, కానీ వాళ్ళు కొట్టడం వల్ల నాకు చాలా అంటే చాలా దారుణంగా దెబ్బలు తగిలే చాప్ మామ, నడలేకపోతున్నాను చాప్ మామ చూసావా, కానీ చాలా ఆకలేస్తుంది చాప్ మామ, ఏదో ఒకటి చేద్దాం పద చాప్ మామ, మళ్ళీ ఒకసారి అడుగుదాం వాళ్ళని. అరే సించాన్ వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి అడిగినా కూడా అదే చేస్తారా, మనల్ని చిన్నపిల్లల్ని చూడకుండా కూడా కొట్టేస్తున్నారా? ఉండేడోరేమో, కానీ మనకి వేరే దారి లేదు కదరా, ఇప్పుడు ఎలా అయినా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక్కసారి అడుగుతామరా, పెడతారేమో చిన్నపిల్లలు, మన ఒక్క బాధ అయిన ఉంటది కదరా. చిన్న పిల్లడను కూడా చూడకుండా నన్ను ఇవ్వకుండా కొట్టారు వాళ్ళ మనుషులైనా, అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఫ్రాంక్లిన్ వచ్చాడంటే వాళ్ళని కుమ్మ పడేస్తాడు అంతే. అరే అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆకలేస్తుంది అంకుల్, కొట్టదు అంకుల్, ఆంటీ మీరేనా పెట్టండి అండి ప్లీజ్ ఆంటీ, ఆకలేస్తుంది చాలా ఆకలేస్తుంది ఆంటీ ప్లీజ్. అరే ఇప్పుడే తినేశాంరా, సగానికి సగం అన్నం బయటనే పడేశాంరా, మీరున్నారని అనుకోలేదు. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆకలేస్తుంది అంకుల్ ప్లీజ్ అంకుల్, అన్నం పెట్టండి అంకుల్, మేము అంతగడి బాబుకి ఏం చెప్పం అంకుల్ ప్లీజ్ అంకుల్, అన్నం తినేసి బయటకు వెళ్ళిపోతాం అంకుల్ ప్లీజ్ అంకుల్. మీకు ఇలా చెప్తే అర్థం కదరా, ఎన్నిసార్లు చెప్పాలరా, వెళ్ళండి వెళ్తారా వెళ్ళరా ప్లీజ్ అంకుల్, చాప్ మామని కొట్టద్దు, డోరేమని కొట్టద్దు అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్, మేమేం చేయలేదు కదా అంకుల్, కొట్టద్దు అంకుల్, మేము వెళ్ళిపోతాంలేండి అంకుల్ ప్లీజ్ అంకుల్. ఎక్కడికి వెళ్ళిపోతారా, బయటికి వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామనే మీరు ఎన్ని ప్లాన్లు వేసినా అది వర్కౌట్ అవ్వదు, ఇక్కడే చావండి ఇక్కడే చావండి. అరే చిన్నపిల్లలు కొట్టడానికి నీకు మనసు అలా అవుతుందిరా, ఇది కనుక అంతకుడికి తెలిసిందంటే నీ మక్కలు ఎరగొట్టేస్తారు అంతే, ఏమనుకుంటున్నారా అసలు, చిన్నపిల్లలు కొట్టడానికి నీకు మనసు అలా అవుతుందిరా? నేను ఎవరినైనా కొడతాను డబ్బుల కోసం, అది చిన్నపిల్లడైనా పెద్దోడైనా అంతే. డాక్టర్ గారు ఇప్పుడు మా అమ్మ నాన్న కండిషన్ ఎలా ఉంది, బాగుతుంది కదా, వాళ్ళకి బాగానే ఉన్నారు కదా? మీ అమ్మ నాన్నకి ఏం కాదు, ఎందుకంటే ఈ డాక్టర్ గారు చాలా అంటే చాలా మంచి స్పెషలిస్ట్. ఈయన దగ్గరికి వచ్చామంటే ఎవరి ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోవాల్సిందే, నువ్వేం భయం పడాల్సిన పని లేదు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ చెల్లెమ్మ, చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీరు లేకపోతే మా అమ్మాయికి ఏమైనా అయ్యేది, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరేం పర్వాలేదు బాబు, మీ అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో సరేనా? అరే చాప్ మామ ఎంత దారుణంగా కొడుతున్నాడు, పద చాప్ మామ వెళ్ళిపోదాం చూసేలోపే. రే నేను మిమ్మల్ని చూసేసా, ఎక్కడికి వెళ్ళిపోతారా, మీరు నా చేతుల్లో అయిపోయారంతే. అరే చాప్ మామ చూసేసాడు, వాడు చూసేసాడు, రండి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం, రే డోరేమన్ ఫాస్ట్ గా పరిగెట్టురా, మనల్ని చూసేసాడు, మళ్ళీ మనం దొరికామంటే మనల్ని కొట్టేస్తాడు, రండిరా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం దండి. నీలు వాళ్ళు ఇప్పుడు పారిపోయారు, వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని పారిపోయినట్టున్నారు, వాళ్ళని ఈడ్చుకొచ్చి మరీ నీ కాళ్ళ ముందు పడేస్తా. మాటలు కాదు, ముందు వాళ్ళని తీసుకురా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, ఈ పాట చెప్పదో పోషగా. వెళ్తున్నాను వెళ్తున్నాను, అయిపోయారు వాళ్ళు నా చేతిలో ఈరోజు, లేకపోతే నా ముందే తప్పించుకుందామని చూస్తారా, అయిపోయారు ఒక్కొక్కటి ఈరోజు నా చేతిలో. వీళ్ళకి ఈరోజు దెబ్బలంటే ఏంటో చూపిస్తాను, ఇందాకలు కొట్టినావు కాదు, వాళ్ళకైతే నరకం చూపిస్తా ఇప్పుడు వాళ్ళని పట్టుకొని. అయిపోయారు నా చేతిలో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారా, పోలీస్ కంప్లైంట్ అయిపోయారు నా చేతిలో. నా కారు మీద వచ్చి మీరు ఎక్కడ కనిపించినా మిమ్మల్ని అయితే అసలు వదిలిపెట్టేదే లేదు, దొరికారంటే అయిపోతారు నా చేతిలో. అరే చాప్ మామ ఏంటి చాప్ మామ, ఇది మన ఇళ్ళ ఇండి కూడా మనం తినలేకపోతున్నాం, ఏంటి మనకి పరిస్థితి, మన అంతగడ బాబు వచ్చేసాడంటే మనకి పరిస్థితి ఉండేదే కాదు. అరే చించాను ఎందుకు ఏడుస్తున్నావురా, ఏడిస్తే నాకు కూడా ఏడిపిస్తుంది, అదిగో డోరేమన్ గారిని చూడు, వాడు కూడా ఎలా ఏడుస్తున్నాడు, అందుకే నువ్వు ఏడకు సరేనా, ఒకసారి నీ దగ్గర మొబైల్ ఉందేమో చూడు, మొబైల్ ఉన్నట్లయితే అంతగడికి ఫోన్ చేద్దావు. చూస్తున్నాను చాప్ మామ, ఒక్కసారి ఆ చాప్ మామ ఫోను ఉంది చాప్ మామ ఉంది. అరే అంతకుడు బాబు ఫోన్ చేస్తున్నాడు చాప్ మామ, అంతకుడు బాబు అంతకుడు బాబు. అరే సించాన్ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? అది అంతకుడు బాబు, అది అది చెప్పురా సించాన్ ఏమైంది, ఎవరైనా నిన్ను ఏమని అన్నారా? అదే అదే అంతకుడు బాబు, వాళ్ళు ఉన్నారు కదా నీకు తెలిసిన వాళ్ళు, నీలు నీరజ్, వాళ్ళు మమ్మల్ని దారుణంగా కొట్టారు అంతకుడు బాబు, చాలా అంటే చాలా దారుణంగా కొట్టారు. ఏంటి వాళ్ళు మిమ్మల్ని కొట్టారా, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని కొడతారా,
కానీ ఇప్పుడు నేను ఇక్కడికి రాలేకపోతున్నానే. అమ్మ నాన్నలు అక్కడ ఉన్నారా? అబ్బా ఏం చేయను. కానీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారా చెప్పండి రా సించా. అదే అందుకడు బాబు, వాడి దగ్గర నుంచి తప్పించుకున్నాం అందుకడు బాబు. కానీ వాడు మమ్మల్ని వెంబడిద్దామని చూస్తున్నాడు అందుకడు బాబు. మేము వాడి దగ్గర నుంచి పారిపోయాం. అవునా? సరే సరే, కానీ నేను ఇప్పుడు మీ దగ్గరికి రాలేకపోతున్నానే. సరే ఒక పని చేయండి, ఏం చేస్తారంటే ఇప్పుడు మనం లాస్ సెంటోస్ లో, నేను కూడా ఉన్నాను లాస్ సెంటోస్ లో ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చేయండి ఏదో ఒక విధంగా. సరేనా? సరే అందుకడు బాబు, మేము వచ్చేస్తాంలే. నువ్వేం టెన్షన్ పడకు, మేము వచ్చేస్తాం అందుకడు బాబు. ఇక్కడే ఉన్నారా? అయిపోయావరా నువ్వు, ఇప్పుడు నిన్ను గుద్ది పడేస్తా అంతే. ఎంత కూడా బాబు. రారా రారా, అయిపోయావరా. సించా సించా, లేగు లేగు, నీకింకా నీకింకా. అరే సించా లెగరా. అయ్యో సించా లెగరా, ప్లీజ్ రా నా కోసం రా, లెగరా సించా. అరే అంతకుడు, సించాన్ మాట్లాడాడు, అర్జెంట్గా డాక్టర్కి ఫోన్ చేయి, డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మను. ఆగరా చెప్పు, ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను డాక్టర్ గారికి. డాక్టర్ గారు, డాక్టర్ గారు దొరుకు. హలో డాక్టర్ గారు, హలో, డాక్టర్ గారు అర్జెంట్గా ఈ ప్లేస్కి రండి డాక్టర్ గారు, లొకేషన్ పంపించాను. ప్లీజ్ డాక్టర్ గారు అర్జెంట్గా రావాలి డాక్టర్ గారు. వస్తున్నా బాబు వస్తున్నా. రండి డాక్టర్ గారు రండి, చాలా అంటే చాలా సీరియస్ డాక్టర్ గారు. ఫాస్ట్ గారు రండి డాక్టర్ గారు, ఫాస్ట్ గారు రండి. రే సించా డాక్టర్ గారు వస్తున్నారు, నీకేం కాదురా, నీకేం కానివ్వకుండా నేను చూసుకుంటాను కదా. డాక్టర్ గారు వస్తున్నారు కదా, నాకేం కాదు. రే డోరేమా, నువ్వు కూడా ఏడ్డం ఆపురా, ఎందుకు ఏడుస్తున్నావు రా. సించాన్ గారికి ఏం కాదురా. నీలు నీలు, మొత్తానికి నేను వెళ్ళిన పని అయింది. వాడిని చంపేశారు రెడ్డి చొక్కా వాడిని. ఎన్ని చంపేశావా? అయ్యో చాలా పెద్ద తప్పు చేసావు, మళ్ళీ ఏమైనా అయితే. అరే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, అదేం కాదు, ఏమైనా అయితే నేను చూసుకుంటా. అరే చాలా పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది. అయ్యో చాలా అంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది. అరే వీళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు ఈ టైంలో? అరే బాబు లెగండి లెగండి, నేను వచ్చేసా లెగండి. డాక్టర్ గారు వచ్చేసారా? డాక్టర్ గారు రండి, డాక్టర్ గారు ఫాస్ట్గా ఎక్కించండి, డాక్టర్ గారు ఫాస్ట్గా ఎక్కించండి. మా వాడికి బ్లడ్ చాలా అంటే చాలా పోయింది డాక్టర్ గారు, పదండి డాక్టర్ గారు ఫాస్ట్గా ఎక్కించండి. అరే మీ వాడిని ఎక్కించాలంటే 10,000 ఖర్చు అవుతుంది, ముందు ఆ డబ్బు లేవు తర్వాత ఎక్కించుతా. డాక్టర్ గారు నా దగ్గర అంత డబ్బు లేదు డాక్టర్ గారు ప్రస్తుతానికి, ఎందుకంటే మా అమ్మ నాన్నల ఆపరేషన్కి అయిపోయింది డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు ప్రస్తుతానికి తీసుకెళ్ళండి డాక్టర్ గారు. అలా ఏం కుదరదు, నువ్వు ముందు డబ్బులు కడితేనే, లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. చా ఒక పక్క ప్రాణాలు పోతుంటే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. ఇందాకలో మా అమ్మ నాన్నలు జాయిన్ చేసిన డాక్టర్ గారు చాలా అంటే చాలా మంచివారు, కానీ మీరు ఇప్పుడు ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇవ్వనంటున్నారు కదా, ఇదిగోండి ఇది తీసుకోండి. అందుకడు బాబు, అందుకడు బాబు, ప్లీజ్ ఫాస్ట్గా తీసుకెళ్ళండి అందుకడు బాబు, నేను మీతో ఉండాలని ఉంది అందుకడు బాబు. రే సించా నేనున్నాను కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనున్నాను, నేను తీసుకెళ్తాను ఎలా అయినా, నువ్వేం భయం పడకు. ఈ అంతకడు ఉంటుండగా నీకేం కాదురా, నీకేం కాదు, నేను చూసుకుంటాను కదా నిన్ను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా సించానికి ఇప్పుడు బాగానే ఉంటుంది కదా, ఏం కాదు కదా మా సించాన్ గారికి, మా అమ్మ నాన్నలకి, ఎవరికి ఏం కాదు కదా. మా సించాన్ గారికి బ్లడ్ మొత్తం పోయింది, ఏం కాదు కదా డాక్టర్ గారు. మరేం పర్వాలేదు బాబు, సరైన టైం తీసుకురావడం వల్ల మీ సించాను సేఫ్గా ఉన్నారు, మీ అమ్మ నాన్నలు సేఫ్గా ఉన్నారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు, ఒక 2 రోజుల్లో లేచి నించుంటారు. సరేనా? నువ్వేం బాధపడకు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీలాంటి దేవుడిని నేను ఎక్కడా చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ కాళ్ళకు మొక్కాలని ఉంది డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అరే అంతకుడా ఏంట్రా ఇది, నీ మీద ఒక్కసారిగా వచ్చి ఇన్ని తలకై నొప్పులు పడ్డాయి, చాలా అంటే చాలా బాధేస్తుందిరా నిన్ను చూస్తుంటే, అన్ని ఒకేసారి వచ్చి పడ్డాయిరా నీ మీద. అన్ని మనకి చెప్పి జరుగుతాయేంట్రా చాపు, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి అంతే, ఎవరికైనా అంతేరా, కష్టాలు అనేవి తప్పవు అంతే. సరే గాని ఆ నీళ్ళు నీరజ్ మనల్ని సించిన గాని ఇలా చేశారు కదా, వాళ్ళనైతే నేను వదిలిపెట్టను అస్సలు, వాళ్ళకైతే ఈ రోజు ఏం చేస్తానో నాకే తెలీదు. అరే అంతకుడా ఇంత వర్షం పడుతుంది, ఎలా వెళ్తావు, తర్వాత వెళ్ళు.
నీలో నీరా వచ్చేసాను అయిపోయారు మీరిద్దరు నా చేతిలో. ఇప్పుడు ఎక్కడున్నా మిమ్మల్ని అయితే వదిలేదే లేదు. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నావా? అయిపోయావు నువ్వు. ఎవర్రా మీరు మా సించాన్ని డోరేమాన్ని కొట్టడానికి? మా చాపు కాండి ముగ్గురిని అలా ఎలా కొడతారా నేను లేనప్పుడు? చూసుకోమని ఉంచితే మీరు ఇలా చేస్తారా? ఏంటి మీ ఆయన ఎందుకు కొడతాను? నిన్ను కూడా కొడతాను. లేకపోతే మా సించాన్ గడికి అన్నం పెట్టవా? సించాన్ గడికి, డోరేమాన్ గడికి, చాపు గడికి ముగ్గురికి అన్నం లేకుండా చిన్న పిల్లల్ని ఇలా చేస్తారా మీరు? మనుషులా లేకపోతే క్రూరులరా? మృగాల్లా తయారయ్యారు కదరా మీలాంటి వాళ్ళు. ఈ దేశంలో ఉండడం బట్టే ఇలా జరుగుతుంది. మీలాంటి వాళ్ళు అసలు ఈ దేశంలో ఉండడం మంచిది కాదు అసలు. ఫ్రెండ్స్, మొత్తానికి అమ్మ నాన్న అలానే సించాన్ అయితే నార్మల్గా అయిపోయారు 2 రోజుల తర్వాత. అంతవరకు మేమైతే హాస్పిటల్లోనే ఉన్నాము. ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి రాగానే మీకైతే చెప్తున్నాను, మన సించాన్కి, మా అమ్మకి, మా నాన్నకి ఏం కాదంట. ఇప్పుడైతే వాళ్ళు నీట్గా ఉన్నారు. నేనైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. వీళ్ళైతే ఇలా ఉండడానికి కారణం మీరే. మీరు కామెంట్ చేసి ఈ విధంగా చెప్పడం వల్లే, లేకపోతే ఈ విధంగా ఉండేవారే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి. రే సించాన్, నువ్వు కూడా మాట్లాడరా. మన అమ్మ నాన్న నువ్వు బతకడానికి కారణం వాళ్ళేరా? వాళ్ళు కామెంట్ చేయడం వల్లే బతికారా? లేకపోతే ఇంకేమైనా అయ్యి ఉండేవారా? ఒకసారి నువ్వు మాట్లాడరా. అవునా అంతగిడ బాబు? ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా కామెంట్ చేసినందుకు. మీ వల్లే మేమైతే బతికాము. అదే కాకుండా అంతగిడ బాబు అలానే డోరేమాను, మన చాప్ మామ చాలా అంటే చాలా కష్టపడ్డారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు కూడా. నా వల్ల ఇబ్బంది పడుంటే వాళ్ళకైతే నేను సారీ చెప్తున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ మాకైతే ఈ విధంగా జరిగింది. మీరు ఇదంతా చూసారు కదా. ఈ చూసిన దాంట్లో మీకు ఏది చాలా బాగా నచ్చిందో అదైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్. మరి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అని వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.